హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాగజ్యోతి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం రామప్ప టెంపుల్లో ఉన్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను రామప్ప టెంపుల్ మొత్తం కవర్ చేస్తాను. వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూసి, వీడియో చూసిన తర్వాత మీకు వీడియో ఏ విధంగా అనిపించిందో నాకు లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, రామప్ప టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. కార్ పార్క్ చేసిన తర్వాత కార్ పార్కింగ్ దగ్గర నుంచి టెంపుల్ వరకు ఈజీగా ఒక 15 మినిట్స్ వరకు వాకబుల్ డిస్టెన్స్ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తుంది టెంపుల్ బయట అండి. బొమ్మలు, పూజ సామాన్లు, గాజులు, ప్రసాదాలు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కొండపల్లి బొమ్మలు అన్నీ కూడాను బయట పెట్టి సెల్ చేస్తున్నారండి. చాలా బాగున్నాయి బొమ్మలు, నేను కూడా చూశాను. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. మనము టెంపుల్ లోపల ఎంటర్ అయిన తర్వాత కూడా ఈజీగా 15 to 20 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉందండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది టెంపుల్, అండ్ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందండి. టెంపుల్ ఎంట్రన్స్లోనే వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అయితే ఉందండి. చాలామంది తెలియని వాళ్ళు టెంపుల్ గురించి ఇక్కడ నుంచొని ఫస్ట్ అయితే దీన్ని చదువుతున్నారు. ఇది వచ్చేసి టెంపుల్ లోపల అండి. ఇంకా మనము గర్భగుడి వరకు అయితే వెళ్ళలేదు. మెయిన్ గేట్ నుంచి టెంపుల్ వరకు ఉన్న డిస్టెన్స్ అండి ఇది. చూడండి సైడ్ వ్యూ అయితే ఎంత బాగుంది, చెట్లతో ప్రశాంతంగా ఉందండి. చాలా అంటే చాలా గ్రీనరీ, చాలా ప్రశాంతంగా ఉంది, అండ్ చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. వాక్ చేయడానికి ఈజీగా 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్. మేమైతే అరౌండ్ 5:30 ఆ టైంకి వెళ్ళామండి ఈవినింగ్. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే ఉంటుందంట. మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము, బట్ బై గాడ్స్ గ్రేస్ టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి 5:30 అయిందండి దర్శనం అయితే అయ్యింది. మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఒకసారి టెంపుల్ని కూడా మనం జూమ్ చేసి చూసేద్దాము ఎలా ఉంది ఏంటనేది. టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుందండి. బయటనే కాలు కడుక్కునే ప్రదేశం కూడా ఉంది. అండ్ మీరు టెంపుల్ యొక్క వాల్ చూసారా ఎలా ఉందో, మొత్తం అంతా కూడాను స్టోన్స్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది, మన యొక్క కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుందండి ఈ టెంపుల్ అయితే. ఇది టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరున్న ఓపెన్ ప్లేస్ అండి, వాల్ దగ్గర లెఫ్ట్ సైడ్. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎంట్రన్స్ కూడా చూడండి, మెయిన్ గేట్ ఇందాక మనం చూసాం కదా, ఇప్పుడు ఇది టెంపుల్కి మెయిన్ గేట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ కూడా చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకోసం. టెంపుల్కి ఓన్లీ గోపురానికి మాత్రమే లైట్ వెయిట్ బ్రిక్స్ యూస్ చేశారండి, మిగతా టెంపుల్ మొత్తం రాతితో కట్టబడి ఉంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది వచ్చేసి ఇందాక మనం వచ్చిన ఎంట్రన్స్ అండి. టెంపుల్ ఎంట్రన్స్లో ఓవరాల్గా టాప్ టు బాటమ్ టెంపుల్ యొక్క వ్యూ అండి ఇది. టెంపుల్ లోపల కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. ఇది గర్భగుడికి లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్. ఇక్కడ కూడా శివుడు కొలువై ఉన్నాడండి, శివలింగం ఉంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది అసలు టెంపుల్. చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఈ ఆలయాన్ని రేచర్ల రుద్రయ్య గారు నిర్మించారు. క్రీస్తు శకం 1173లో తన యుద్ధంలో గెలిచినందుకు గుర్తుగా ఈ ఆలయాన్ని తను నిర్మించాడు. ఈ ఆలయాన్ని 1173లో మొదలుపెట్టి 1213 వరకు ఆలయ నిర్మాణం జరిగింది. అంటే మొత్తం ఆలయ నిర్మాణానికి 40 ఏళ్ళు పట్టింది. ఈ ఆలయాన్ని రుద్రయ్య నిర్మించి శివలింగాన్ని కూడా ఆయనే ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ టెంపుల్ని రుద్రేశ్వర ఆలయం అని అఫీషియల్గా పిలుస్తారు. కానీ ఇక్కడ ఇంత అందంగా ఈ శిల్పాలను చెక్కిన శిల్పి పేరు రామప్ప. ఈ శిల్పాలని ఇంత అందంగా చెక్కిన ఆ రామప్ప పేరుతో ఈ టెంపుల్ని రామప్ప ఆలయం అని కూడా అందరూ పిలుస్తారు. మన ఇండియాలో శిల్పి పేరుతో పాపులర్ అయిన ఏకైక టెంపుల్ అండి ఇది, రామప్ప టెంపుల్. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. నేను మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించాలి అనుకున్నాను, అందుకనే వీడియో కూడా చాలా అంటే చాలా క్లియర్గా శిల్పాలు క్లియర్గా కనపడేలాగా జూమ్ చేసి తీసానండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో శిల్పాలు, ఇంత అందంగా చెక్కాడు కాబట్టి ఆ శిల్పి యొక్క పేరు అంత ప్రసిద్ధి చెందింది. అండ్ ఈ ఆలయం కూడా రామప్ప ఆలయం అని ఆయన పేరుతో పిలువబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి గర్భగుడి అండి. లోపల కూడా చూడండి మొత్తం అంతా కూడాను రాతితో కట్టబడి ఉంది. గర్భగుడి లోపల ఉన్న పైన ఉన్న ఆర్కిటెక్చర్ అండి ఇది, చాలా అంటే చాలా బాగుంది. స్టోన్స్ అయితే చూడడానికి రఫ్గా అనిపించినా కానీ చాలా స్మూత్గా ఉందండి టచ్ చేసినప్పుడు. మీరు కూడా ఎప్పుడైనా టెంపుల్ని విజిట్ చేసినప్పుడు చూడండి. అండ్ ఆర్కిటెక్చర్ చూసారా, అసలు శిల్పాలు అంత తక్కువ ప్లేస్లో అంత అందంగా అంత క్లియర్గా ఎలా చెక్కారో అసలు చాలా అంటే చాలా గ్రేట్ అండి. నేనైతే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. టెంపుల్ మొత్తం చూసిన తర్వాత
ఈ ఆలయాన్ని రామప్ప ఆలయమని ఆ శిల్పి పేరుతో పిలవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని నేనైతే ఫీల్ అయ్యానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి టెంపుల్ బయట వ్యూ అండి. నేను టెంపుల్ లోపల దేవుడిని అయితే తీయలేకపోయాను వీడియో, ఎందుకంటే మీకు కూడా తెలుసు టెంపుల్స్లో వీడియోస్ ఎలా చేయరని. టెంపుల్ లోపల శివలింగం అయితే చాలా పెద్దగా ఉందండి, చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా శివలింగానికి ఆపోజిట్లోనే బయట నంది ఉన్నాడండి. నంది కూడా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో, ఎంత చక్కగా చెక్కబడిందో. నాకైతే చాలా నచ్చిందండి, చాలా పెద్దగా ఉంది నంది కూడా. దేవుడిని దర్శించుకునే వాళ్ళందరూ కూడాను నంది దగ్గరకు వచ్చి దర్శించుకుని నంది చుట్టూ ప్రదక్షిణాలు చేసి వెళ్తున్నారండి. నేను కూడా మీ అందరితో షేర్ చేద్దామని చెప్పేసి నందిని ఎంత వీలైతే అంత క్లియర్గా వీడియోలో అయితే చూపించడానికి ప్రయత్నం చేశానండి. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత క్లియర్గా, ఎంత దగ్గర దగ్గరగా, ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చిందండి. చాలా ఫొటోస్ అయితే మేము ఆ నంది దగ్గర దిగాము, అండ్ కొన్ని అయితే ఈ వీడియోలో నేను మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి, చూసి మీకు కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ యొక్క ఓవరాల్ ఫ్రంట్ వ్యూ అండి. చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇది కూడా టెంపుల్ అని చెప్పేసి, ఆ టెంపులే ఈ టెంపుల్ అండి. ఇక్కడ కూడా లోపల శివుడు కొలువై ఉన్నాడు. శివలింగానికి నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. టెంపుల్ అయితే చూడదగ్గ ప్రదేశం అండి, మన హిస్టరీని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో వీలైతే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మిస్ అవ్వకుండా వెళ్ళి టెంపుల్ని అయితే చూడండి. రియల్గా మీరైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత చెప్పాలంటే ఒక్క వీడియో అయితే కన్ఫర్మ్ సరిపోదండి. నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ టెంపుల్ గురించి మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది కదండి, ఆ ఇన్ఫర్మేషన్ని వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ పై క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా మిస్ అవ్వకుండా నా వీడియోస్ని చూడొచ్చు. Thank you for watching. Keep watching Smart Nagajyoti Vlogs. Have a nice day. Thank you all. Bye.